ఎంఎస్ఐసి వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగిందండి. ఈ స్కాలర్షిప్ అందిస్తుంది యుఎస్ బేస్ అయిన ఒక ప్రైవేట్ కంపెనీ ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్ కి నేమ్ వచ్చేసి యూగో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 అకాడమిక్ ఇయర్ కి సంబంధించింది అనమాట. సో ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, బెనిఫిట్స్, అప్లై ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నానమాట. మోర్ దెన్ 200 అంటే డబుల్ సెంచరీ కూడా మన స్కాలర్షిప్ వీడియోస్లో డబుల్ సెంచరీస్ కూడా పూర్తి చేసినాం. మీరు నా యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి విజిట్ చేసి చూడొచ్చు అనమాట. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్ వాచ్ చేసి ఆ స్కాలర్షిప్స్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ చూడొచ్చు కొంతమంది స్టూడెంట్స్ మన వీడియోస్ స్కిప్ చేయకోకుండా ఇంపార్టెంట్ వన్నీ గ్యాదర్ చేసుకొని స్కాలర్షిప్స్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయ్యి వాళ్ళు మన మళ్ళీ మన ఛానల్లోకి వచ్చి కామెంట్ రూపంలో పెట్టి మేము స్కాలర్షిప్స్కి మీ వీడియోస్ ద్వారా సెలెక్ట్ చేయమని కామెంట్ చేయడం జరిగింది. సో ఆ వార్డులకు సంబంధించిన వాళ్ళదనమాట నేను కౌంట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం తెలిసి 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, కొంతమంది మెసేజ్ చేయలేదు, బట్ మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అలా చేయడం వల్ల స్టూడెంట్స్కి కూడా ఇంకొస్త ఎంకరేజ్మెంట్ ఉంది న్యూ స్టూడెంట్స్కి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే చాలామంది స్కాలర్షిప్ డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నాను. సో సాటర్డే 6 PM ఆ ఈవినింగ్ టైంలో నేను లైవ్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సాటర్డే 6 PM రోజున కాంటాక్ట్ అయ్యారు. లైవ్లో మనము నేను స్క్రీన్ షేర్ చేస్తూ స్కాలర్షిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ రోజు వెయిట్ చేయండి, 6 PMకి మనము అందరం మీట్ అవుదాం లైవ్లో. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా చాట్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్కాలర్షిప్స్ గురించి డౌట్స్ క్లియర్ చేస్తానమాట. సో ఇక నెక్స్ట్ మనం యూగో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024లోకి వస్తే ఈ స్కాలర్షిప్ అనేది డెడ్లైన్ చూద్దాం ముందుగా. ఈ 30 September 2024 ఈ స్కాలర్షిప్ అనేది అప్లికేషన్ క్లోజ్ అవడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు అప్లై చేసుకుంటున్నట్లయితే అంత లేట్ వరకు వెయిట్ చేయకండి. బిఫోర్ 30 September అంటే 28 ఆ లోపే చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ డేస్ సర్వర్స్ ఏమైనా బిజీగా ఉండొచ్చు. సో ఈ స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే యంగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఉమెన్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు, అది కూడా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్. గుర్తుండండి, ప్రొఫెషనల్ మామూలు గ్రాడ్యుయేషన్ కాదు, గ్రాడ్యుయేషన్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. అందులో జనరల్ యూజీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటాయి, మళ్ళీ అందులోనూ టైప్స్ ఉంటాయి. యూజీ గ్రాడ్యుయేషన్లో మళ్ళీ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్, జనరల్ గ్రాడ్యుయేషన్ ఉంటాయి. జనరల్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కోర్సు వస్తాయి, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది. టీచింగ్ చేసిన వాళ్ళు కూడా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్నే. నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరీ, ఆర్కిటెక్చర్, లా, ఎక్సెట్రా, ఇంకా ఏమైనా ఉంటే ఎక్సెట్రా వాళ్ళు కూడా ఆ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్కి కిందకి వస్తారనమాట. ఇక ఆర్ ఎలిజిబుల్ ఉంటాయి. ఈ ఉమెన్స్ ఈ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో కనుక చేస్తుంటే అటువంటి ఉమెన్స్ ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్ కాకోకుండా, ఫైనల్ ఇయర్ వారు నాట్ ఎలిజిబుల్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు చదువుతున్నారనమాట. వీళ్ళకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఎక్స్పెక్ట్ అప్లికేషన్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 70% మార్క్స్ ఇన్ ద క్లాస్ 10th అండ్ 12th అనమాట. సో వీళ్ళు క్లాస్ 10th కానీ క్లాస్ 12th కానీ 70% మార్క్స్ అనేది అబోవ్ తెచ్చుకొని ఉండాలన్నమాట. వీరి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ 5 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇక స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా కెన్ అప్లై, ఇండియా వైడ్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక బెనిఫిట్స్ కనుక చూసుకుందామండి. సో ఈ స్కాలర్షిప్కి అప్లికేషన్ చాలామంది వేసుకుంటారు, అందులో సెలెక్ట్ అయిన స్టూడెంట్కి చూడండి బెనిఫిట్స్. టీచింగ్ కోర్సెస్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే 40,000 rupees పర్ ఇయర్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి 2 years అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే అప్పటికి వాళ్ళు 80,000 స్కాలర్షిప్ తీసుకుంటారన్నమాట. ఇక నర్సింగ్ అండ్ ఫార్మసీ వాళ్ళు కనుక చూసుకుంటే అండి, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 40,000 rupees ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి 4 years అంటే ఆల్మోస్ట్ 2 lakhs అనుకుంటా, ఓకే, 2 lakhs వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది 4 years గానా. ఇక నెక్స్ట్ 3 years కోర్సెస్ ఎవరున్నారు, బీసీఏ, బీఎస్సీ, ఎక్సెట్రా వీళ్ళంట. సో వీళ్ళు కనుక సెలెక్ట్ అయితే అప్టు 40,000 ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 3 years అంటే మ్యాక్సిమం వీళ్ళకి కూడా అరౌండ్ 1,20,000 ఇంకా ఎక్కువే దానిపైన అబోనే ఉంటుందన్నమాట. సో వీళ్ళకి చాలా స్కాలర్షిప్ 2,20,000 ఏమో ఉంటుంది అనమాట వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే ఈ పర్ ఇయర్ 60,000 rupees అమౌంట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగా 4 years అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, 2,40,000 అనుకుంటారు. సో ఇటువంటి స్కాలర్షిప్స్ అనేది మిస్ చేసుకోకండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే అంత అమౌంట్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది మీరు మీ యొక్క అకాడమిక్ ఎక్స్పెన్సెస్కి మాత్రమే యూజ్ చేయాలి, అండ్ ఏదైనా స్టడీస్కి సంబంధించిన డివైజెస్, ఎక్విప్మెంట్కి మాత్రమే యూటిలైజ్ చేసుకోమని వీళ్ళైతే మెన్షన్ చేశారు. మీరు కూడా అలా
బాగా యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇక నెక్స్ట్ అప్లై ప్రాసెస్ అండి. అప్లై ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఈ స్టెప్స్ అయినా యూస్ చేసుకొని ఫాలో అవుతూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి ఈ లింక్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో లేదంటే నేను ఇంకా అప్లై ప్రీవియస్ వీడియోస్లో నేను ఎలాగ అప్లై చేయాలి అని ఒకటి తీసాను శాంపుల్ వీడియో, ఒక నాకు 1 ఇయర్ బ్యాక్ చేశాను అనమాట. అది కాస్త మీకు హెల్ప్ అవుతుంది, దాని ప్రాసెస్ చూసుకుంటే చేసుకోండి. దాని కూడా లింక్ ఇచ్చింటాను. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇనిషియల్లీ షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది అప్లికేషన్స్ని. అది కూడా ఏ దాని బేస్ మీద, అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. సో ఇంకోటి ముఖ్య ఉద్దేశం నేను చెప్తున్నాను చూడండి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ మెరిట్ ఇందులో నుంచి షార్ట్ లిస్ట్ ఇస్తారు. అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి మళ్ళీ ఫైనల్ సెలక్షన్ సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో ఒక ఇంపార్టెంట్ విషయం అన్నాను కదా ఏంటంటే, సో షార్ట్ లిస్టింగ్ అవ్వాలంటే ముందు మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని క్లీన్గా నీట్గా ఎటువంటి బ్లాంక్స్ లేకుండా ఫుల్ఫిల్గా ఫిల్ చేయాలి. ఓకేనా, అండ్ డాక్యుమెంట్స్ ఆల్సో కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. అవి క్లియర్ కట్గా వాళ్ళు కనపడేటట్టు ఎటువంటి బ్లర్ లేకోకుండా చేస్తే వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి వెంటనే సెలక్షన్ అప్లికేషన్ ఫైల్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్ని క్లియర్గా ఎటువంటి మిస్టేక్ లేకోకుండా, ఎటువంటి బ్లాంక్స్ ఏది వదిలిపెట్టుకోకుండా ఫిల్ చేయండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూసుకుంటే ఆర్ స్టూడెంట్స్ హూ పాస్ క్లాస్ 12 ఇన్ 2020-2024. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. 2023-2024లో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. విల్ దిస్ స్కాలర్షిప్ బి ప్రొవైడ్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్? అవునండి, వీళ్ళు సబ్సిక్వెంట్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మీకు సబ్సిక్వెంట్ ఇయర్స్ కంటిన్యూగా కావాలంటే ఈ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకసారి చూడండి ఆ రూల్స్ ఏంటో, మీకు కూడా తెలుస్తుంది, చదవండి. ఓకేనా, ఇక నెక్స్ట్ హౌ విల్ ఐ రిసీవ్ ది స్కాలర్షిప్ అవార్డ్ ఇఫ్ సెలక్షన్ ఫర్ ద ప్రోగ్రామ్స్? అంటే అపాన్ సెలక్షన్ ది స్కాలర్షిప్ అమౌంట్ విల్ బి, డైరెక్ట్గా అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి, మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి వీళ్ళు క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, డైరెక్ట్గా సెలెక్ట్ అయితే మీకు అమౌంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటాచ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అనమాట. క్లాస్ 10th అండ్ 12th మార్క్షీటు, పాసింగ్ సర్టిఫికేట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది, పాసింగ్ సర్టిఫికేట్స్ మార్క్షీట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవర్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి ఫీజు రిసిప్ట్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒకటే అన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఇన్కమ్, మీరు మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి మీ ఫ్యామిలీ మెంబర్స్ది ఎవరిదైనా ఐటీఆర్ ఫామ్ 16 కానీ ఇన్కమ్ సర్టిఫికేట్, అది కూడా గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ ఈ రెండు ఏం లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క శాలరీ స్లిప్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక పేమెంట్ రిసిప్ట్ అంటే అకాడమిక్లో మీరు చదువుతున్న కాలేజీలో ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి పేమెంట్ చేసినట్లు మీరు దాన్ని అనేది సబ్మిట్ చేస్తే, క్లియర్గా సబ్మిట్ చేస్తే అందులో నుంచి మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ అదనేది మీరు సబ్మిట్ చేయలేదు అనుకోండి, రిస్క్ అనమాట సెలెక్ట్ అవడానికి. ఓకేనా, ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్ అనమాట, స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్లో ఉంటాయి కదా, అందులో కొన్ని లైట్ కొన్ని ఇమేజెస్ అంటే కొన్ని పేర్లు కానీ లెటర్స్ కానీ కొన్ని కనపడుకోండి ఉంటాయి. సో దాన్ని క్లియర్గా నీట్గా కనపడేటట్టు పెట్టండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. చాలామందికి రిజెక్ట్ చేయడం ఇక్కడే జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత బడ్డీ ఫోర్ స్టడీలో మీరు అప్లై చేసిన స్కాలర్షిప్స్లోకి వెళ్ళి ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. నేను దాని గురించి కూడా సాటర్డే 6 PM నేను దాన్ని చూపిస్తాను దాంట్లో. సో ఆ రోజు నేను ఇంకాస్త డీటెయిల్గా చెప్తాను స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలని. సో ఆ రోజు కూడా మన లైవ్ మీటింగ్లో మీరు అడగచ్చు, లైవ్ నేను వెంటనే అక్కడ చెప్పేస్తాను, మీకు డౌట్స్ క్లారిఫై చేసేస్తాను. ఇంకా ఫోటోగ్రఫీ ఆఫ్ ది అప్లికెంట్, స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది అప్లికెంట్ అనమాట, అది అప్లోడ్ చేయండి. ఇవి డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్కి వెళ్తాయండి. సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేసాము, కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్లియర్ కట్గా తెలియాలి, ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కనుక వాళ్ళు ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు మెయిల్ ఐడి ఇచ్చారు. సో డీటెయిల్గా మీరు మెయిల్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఇంకాస్త తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ.